नेल्लूरु जिल्ला आत्मकूरु पट्टणंलो आयुष्मान भारत आरोग्य मेला कार्यक्रम संदर्भंगा एर्पाटु चेसिन फ्लेक्सीला अंशं विवादास्पदमैंदि। ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంలో కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకపోవడం వివాదానికి కారణమైంది। ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ ఫోటోను కింది ఫ్లెక్సీలో వేయడం, వైస్ చైర్మన్ల ఫ్లెక్సీలను పైన ఉంచడాన్ని సీపీఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు తప్పుపట్టారు। మెయిన్ ఫ్లెక్సీలో మున్సిపల్ చైర్ పర్సన్ ఫోటో లేకుండా వైస్ చైర్మన్ల ఫోటోలు వేయడం సరికాదన్నారు। చైర్ పర్సన్ దళితురాలైనందున వివక్ష చూపిస్తున్నారంటూ అక్కడి సిబ్బందిని నిలదీశారు। అంబేద్కర్ ఆశించిన రాజ్యాంగానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారని ఆయన విమర్శించారు। సీఎం జగన్ దళితులకు క్యాబినెట్ లో స్థానం కల్పించి వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారని, అయితే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు। సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు। లేనిపక్షంలో ప్రజాందోళన చేపడతామని హెచ్చరించారు। వాస్తవానికి వైస్ చైర్మన్లు ప్రోటోకాల్ పరిధిలోకి రారు, అయినా ఫ్లెక్సీలో వారి ఫోటోలు వేయడం, అందులోనూ మెయిన్ ఫ్లెక్సీలో చైర్ పర్సన్ ఫోటో లేకుండా వైస్ చైర్మన్ల ఫోటోలు వేయడం వివాదానికి తెరలేపినట్లయింది। లేదంటే జనం తెరవాల్సి వస్తుంది, జనంతో వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తుంది మీకు సార్। ఇది ఏం మీకు అడగాలని వర్గాలంటే అంత పబ్లిక్ ప్రోగ్రామ్, పబ్లిక్ ప్రోగ్రామ్ అయితే అవమాన పరుస్తారు మీరు దళితుల్ని, మీరు దళితుల్ని అవమాన పరుస్తారా, అడగాలని వర్గాలను అవమాన పరుస్తారా? ఎక్కడ ప్రోటోకాల్ తెలుసా మీకు? ప్రోటోకాల్ తెలుసా మీకు? మీకు ప్రోటోకాల్ తెలుసా? ఎవరు హైదరాబాద్ ఎవరు వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ప్రాధాన్యత ప్రచారం వస్తుంది, మీరు అడగాలని వర్గాలకు ప్రాధాన్యత ఎక్కడ ఇచ్చారు? దాన్ని వెంటనే వచ్చేది కాదు సార్, ఫోటో ఎక్కడ పెట్టారు మీరు? మీరు వెంటనే దాన్ని ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికమని చేస్తారా, ఆందోళన దిగమంటారా? ఆ మార్పిస్తానే పోతా, ఇక్కడి నుంచి మార్పిస్తానే పోతా, లేదంటే జనంతో చెప్పాల్సి వస్తుంది సమాధానం, లేదంటే జనంతో చెప్పాల్సి వస్తుంది సమాధానం, అంత చిన్న చూపండి చెప్పరా। ఈరోజు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళాని ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది। మేము ఈ ఆరోగ్య మేళాన్ని పెట్టడం స్వాగతిస్తున్నాం, అధికారులను అభినందిస్తున్నాం। అయితే ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా ఇక్కడ ఉన్నటువంటి దళితురాలైనటువంటి చైర్మన్ని ఫోటో కింద వేసి మిగతా వాళ్ళని పైన వేయడం అనేది మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాం। ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆ మాట, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ఫలితంగా దళితులమైనటువంటి మాకు ఈ యొక్క పదవులు వస్తున్నాయి। అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళిత పక్షపాతని, మహిళా పక్షపాతని ఇప్పుడున్నటువంటి మినిస్టర్లు మాట్లాడడం జరుగుతూ ఉంది। మేము దాన్ని కూడా ఒప్పుకుంటున్నాం, ఎందుకంటే 80% దళితులకి, బడుగు బలహీన వర్గాలకి ఈరోజు మంత్రివర్గ స్థానంలో కల్పించడం అభినందనీయం। అయితే ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు ప్రోటోకాల్ని గమనించకుండా, ప్రోటోకాల్ని విస్మరించి ఈ కార్యక్రమం నడపడం అనేది తీవ్రంగా మేము దాన్ని ఖండిస్తున్నాం। ఎవరైతే దీనికి బాధ్యత వహించాలనో ఆ అధికారులను కానీ సస్పెండ్ చేసేదాకా, వెంటనే సస్పెండ్ చేసేదాకా మేము ఉరకము, మేము ఖచ్చితంగా ప్రజాందోళనకు దిగుతామని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం।